నమస్తే అండి, నా పేరు వెంకటమ్మ. ఇక్కడ చూస్తున్నది దీంట్లో ఇది కూడా 16 గుంటల షేడ్ నెట్. దీంట్లో 2 క్రాప్స్ వేసినాము, ఒకటి ఇంగ్లీష్ కుకుంబర్, ఇంకొకటి క్యాబేజీ. ఇంగ్లీష్ కుకుంబర్ని కూడా దీంట్లో హాఫ్ ఎకర్ని ఏం చేసినామంటే 3 పార్ట్లుగా చేసి ఎవ్రీ 10 డేస్కి ఒకసారి విత్తనం పెడతాం. దాంతో ఏమేదంటే మేము డైరెక్ట్ మార్కెటింగ్ సేల్ చేసుకుంటాం కాబట్టి ఒక్కసారి ఎక్సెస్ ప్రొడక్షన్ రాకుండా మాకు వీక్లీ 200 నుంచి 300 కిలోలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాం. సో యావరేజ్గా ఒక 20-25 రూపాయలు వేసుకున్నా కూడా ఏమైందంటే నెలకి ఒక 20,000-24,000 రూపాయల దాకా ఇన్కమ్ వస్తుంది. ఖర్చులు ఒక 3-4,000 రూపాయల దాకా ఖర్చులు ఉంటాయి, అంటే మా స్ప్రేయింగ్కి కానీ ఇంకేదైనా ఖర్చులు ఉంటాయి. సో దీనివల్ల ఏమైందంటే కీరా మనకి ఎక్కువ అంటే అన్ని సీజన్లో కన్జంప్షన్ ఉండదు కాబట్టి తక్కువ, దీన్ని 3 స్టెప్పులుగా వేసినాము. సో దీంతో మనకు ఏమైందంటే మనకు ఒక యావరేజ్గా ఒక 200 నుంచి 300 కిలోలు వస్తుంది. ఒక 20-25 రూపాయల రేట్తో దీన్ని అమ్ముతాము. దీంట్లో మేజర్గా వచ్చే మీకు అంటే కీరాలో మేజర్ అంటే ఆర్గానిక్ దాంట్లో ప్రాబ్లం ఏమిటంటే దీని న్యూట్రియన్స్ ప్రాబ్లం అవుతుంది. తొందరగా 35 డేస్ నుంచి 40 డేస్కి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో కొద్దిగా ఎరువు ఎక్కువ వేసుకోవాలి. ఇంకా దీంట్లో ఇంకా మేము కరెక్ట్గా అప్లై చేయలేదు, ఇంకా అంత గ్రోత్ అంత పర్ఫెక్ట్గా లేదు. మీరు ఎరువు ఎక్కువ వేసుకుంటే గ్రోత్ బాగా ఉంటుంది, లేదు అదంటే గ్రోత్ అంత ఇంగ్లీష్ కుకుంబర్ అంత గ్రోత్ ఉండదు. లేదు మీకు ఎరువు ఎక్కువ దొరకలేదు, నార్మల్ కుకుంబర్ పెట్టుకున్నా కూడా మీకు మంచిగా వస్తుంది. నార్మల్ కుకుంబర్ ఏమేదంటే మీకు రేటు ఒక్కొక్కసారి చాలా ఘోరంగా ఉంటారు, ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటుంది, మినిమం 10 రూపీస్ అట్లా అవుతుంది. దీనికి ఏమిదంటే మినిమం ఒక 20 రూపీస్కి ఎప్పుడు ఏ సీజన్తో సంబంధం లేకుండా మినిమం ఒక 20 రూపాయలు ఉంటుంది. సో మీకు 10 రూపాయలు అడిషనల్గా ఉంటుంది. దీంట్లో నా ఇంగ్లీష్ కుకుంబర్లో ఇంకొకటి ఏమంటే విత్తనం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీకు, అంటే విత్తనం ఒక విత్తనం వచ్చేసి 2 నుంచి 4 రూపాయల్లో పడుతుంది. నార్మల్ కుకుంబర్ వేసుకుంటే మీకు విత్తనం కాస్టు తక్కువ ఉంటుంది. సో మనకు అంటే సరౌండింగ్లో మార్కెట్కి తగ్గట్టు మన డిమాండ్కి తగ్గట్టు అది మీరు నార్మల్ కుకుంబర్ కానీ ఇంగ్లీష్ కుకుంబర్ కానీ వేసుకోవాలి. దీంట్లో ప్రతి షేర్ నెట్లో మేమేం చేసినామంటే ఎక్కడ ప్లేస్ వేస్ట్ కాకుండా అంటే మేము ఏమనుకున్నాం అంటే ప్లేస్ ఖాళీగా వదిలేస్తే దాంతోపాటు కలుపు వస్తుంది, కలుపు తీయడంలో మనకు 1 రూపాయి ఖర్చు అవుతుంది. సో దానికి అట్లా కాకుండా ఏం చేసినామంటే ఎక్కడ ప్లేస్ ఈ షేర్ నెట్లో కార్నర్స్కు ఏముంటుందంటే ఎక్కువ స్లాంట్గా ఉండడం వల్ల ఎక్కువ ఎత్తు మొక్కలు వేసుకోలేము. సో దానివల్ల మేమేం చేసినాము క్యాబేజీ, ఈ షెడ్లో క్యాబేజీ వేసినాము, ఒక దాదాపు ఒక 3,000 నారు పెట్టుకున్నాము. ఈ ఇంగ్లీష్ కుకుంబర్ ఓపెన్ ఫీల్డ్లో రాదు, ఇది కంపల్సరీ నెట్ హౌస్లో కానీ పాలీ హౌస్లో కానీ వేసుకోవాలి. నార్మల్ కుకుంబర్ మీరు ఎక్కడైనా కల్టివేట్ చేసుకోవచ్చు. సో దీని సైడ్ మొత్తం వచ్చేసి అంటే కార్నర్స్ అంటే ఇక్కడ ప్లేస్ వేస్ట్ కాకుండా ఏం చేసినాము అదంటే క్యాబేజీ పెట్టినాము. ఆల్మోస్ట్ ఒక 3,000-3,500 మొక్కలు పెట్టినాము. సో మేమేమంటే ఒక 10 రూపాయలు మినిమం ప్రైస్ వేసుకుని ఒక 10 రూపాయలు లెక్కన వేసుకున్నా కూడా మనకు ఒక 30,000 రూపాయలు అడిషనల్ ఇన్కమ్ ఉంటుంది 70 డేస్లో. సో మీకు ఇంకొకటి ఏమవుతుందంటే ప్లేస్ వేస్ట్ కాదు, ప్లస్ అక్కడ కలుపు రాదు. సో మనకి డబ్బులు ఖర్చు కావు, ప్లస్ అడిషనల్ ఇన్కమ్ ఉంటుంది మనకి. క్యాబేజీలో బయట ఓపెన్ ఫీల్డ్లో చేస్తే ఎస్పెషల్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో కొద్దిగా మీకు కంట్రోల్ క్యాబేజీ కానీ క్యాలిఫ్లవర్ కానీ అంటే పెస్ట్ కంట్రోల్ కొద్దిగా కష్టం ఉంటుంది. సో దీంట్లో నెట్ హౌస్లో మనకి ఏమిటంటే పెస్ట్ లోపలికి రాదు కాబట్టి క్యాబేజ్ కల్టివేషన్ ఈజీగా ఉంటుంది, మంచి క్వాలిటీగా వస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు అంటే ఎవ్రీ 10 డేస్కి ప్రతి దగ్గర మేము ఉంటారు వేప నూనె స్ప్రే చేయడం వల్ల మా ఫీల్డ్లో మేజర్ పెస్ట్ అనేది కనిపించదు. సో దాని తర్వాత మీకు క్యాబేజీలో వచ్చేది ఎస్పెషల్లీ డిబిఎం అని వస్తుంది, మీకు ఏమంటారు పైనుంచి క్యాబేజీని తోల్చుకుంటూ వెళ్తుంది. సో దానికి మీరు అగ్నేశ్వరం కానీ దశపర్ణి కానీ దాని అవసరాన్ని బట్టి రెగ్యులర్ స్ప్రే చేసుకోవడం వల్ల మీకు పెస్ట్ కంట్రోల్ ఉంటుంది. దీంట్లో ఒక 3,500 మొక్కల దాకా పెట్టినాము. సో ఇప్పటికీ ఒక 25% కటింగ్ అయిపోయింది.
ఇది ఫస్ట్ మీకు అంటే ఖాతా రావడానికి 75 డేస్ 75 డేస్ పడుతుంది.